అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇది ఎలక్షన్స్ టైం. ఈ ఎలక్షన్స్ టైంలో పొలిటీషియన్స్ చాలా బిజీగా ఉంటారు. లీడర్స్, స్పోక్స్ పర్సన్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఏంటంటే ఒక పర్టికులర్ డైట్ ఫాలో అవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రచారం సమయంలో వీళ్ళకి ఎక్కువగా పని ఉంటుంది, చాలా వరకు నడవాల్సి ఉంటుంది, చాలా లాంగ్ స్పీచెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ ఒక పర్టికులర్ డైట్ ఫాలో అవ్వాలని వాళ్ళు అనుకుంటారు. అందులోనే ఇది సమ్మర్ టైం. ఈ సమ్మర్ టైంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే హీట్ స్ట్రోక్స్ అనేవి అటాక్ చేస్తాయి. సో వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మేడం గారు ఉన్నారు ఇక్కడ మన దగ్గర, దీప్తి తార్లపల్లి, అపోలో హాస్పిటల్ నుంచి. సో డైటీషియన్ అండ్ న్యూట్రిషియన్ తను. సో తన్ను అడిగి ఈ డైట్ వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు యూజువల్గా పొలిటీషియన్స్ అనే కాదు, అసలు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది? ఫుడ్స్ అయితే ఇట్స్ బయట తిరిగే వాళ్ళే కాదు, ఇంటి లోపల ఉన్న వాళ్ళకి కూడా హీట్ అనేది బాగా తెలుస్తుంది. సో మెయిన్గా ఈ హీట్ని కంట్రోల్ అవ్వడానికి మన బాడీ హైడ్రేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడు మన బాడీ క్లైమాటిక్ వల్ల, క్లైమాటిక్ చేంజెస్ వల్ల బయట చల్లగా ఉంటే మన బాడీకి కూడా ఆ విధంగా ఆ టెంపరేచర్కి సెట్ అవ్వాలి అంటే టైం పడుతుంది. ఓకే, లైక్ స్కిన్ డ్రై అవ్వడం కానీ ఆ టైంలో వింటర్లో. సమ్మర్లో అయితే డీహైడ్రేట్ అయిపోతాం. సో డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఎక్కువగా మన వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి, హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలి. ఈ హైడ్రేషన్ ఎలా తీసుకోవాలి? సో రోజంతా హైడ్రేషన్ మీద ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత స్వెట్ అవుతూ ఉంటే మన ఎలక్ట్రోలైట్స్ అంత లూజ్ అవుతూ ఉంటాము. సో అప్పుడు హైడ్రేషన్ ఫుడ్స్ అంటే ఎలా మన బాడీని కూల్ చేస్తాయి అన్నమాట. బయట టెంపరేచర్ని మన బాడీ హీట్ చేస్తున్నప్పుడు మనం మన బాడీకి కూల్నెస్ అనేది పెంచాలి. సో వాటర్ ద్వారా పెంచుకోగలము, చియా సీడ్స్ ద్వారా, లెమన్ వాటర్ ద్వారా, ఎలక్ట్రోలైట్స్ లైక్ బనానా తినడము ఎక్కువగా, అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ. సమ్టైమ్స్ మనము ఒక్క 10-15 మినిట్స్ బయటికి వెళ్ళి, సన్లో బయటికి వెళ్ళి ఇంటికి రాగానే కొంచెం పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. సో ఆ టైంలో ఫస్ట్ రాగానే ఇంటికి చల్లటి వాటర్ తీసుకోకుండా పాట్ వాటర్ వుడ్ బి హెల్పింగ్ యూ. అండ్ వెంటనే తీసుకోకుండా అది కూడా ఒక 5 మినిట్స్ అయితే ఫస్ట్ మనమున్న మన బాడీ టెంపరేచర్ మనమున్న ఎన్విరాన్మెంట్కి స్లోగా సెట్ అవుతూ ఉంటుంది. సెట్ అయ్యాక అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ కన్స్యూమింగ్ సమ్ ఫుడ్స్ అనమాట. ఆ విధమైన హీట్ కేర్ కూడా తీసుకోవాలి. అండ్ హీట్ నుంచి దూరంగా ఎలా ఉండొచ్చు? మనం లైట్ క్లోత్స్ వేసుకోవాలి. సన్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వేర్ లైట్ క్లోత్స్. డార్క్ కలర్ ఎప్పుడూ సన్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో అందుకే లైట్ క్లోత్స్ వేసుకుంటే దాని హీట్ అనే ఎఫెక్ట్ మన బాడీకి అంత ఎక్కువగా పడదు. అండ్ కాటన్ క్లోత్స్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి స్వెట్ వస్తే కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. అది అలా ఉండిపోకుండా, ఇంకా ఎక్కువ క్రియేట్ చేయకుండా హెల్ప్ అవుతుంది. సో కంఫర్టబుల్ క్లోత్స్ దోస్ ఆర్ ఇన్ సమ్మర్ మోస్ట్లీ. అండ్ కంపల్సరీగా సన్స్క్రీన్స్ రాసుకొని, యూవి రేస్ వల్ల సన్ గ్లాసెస్ పెట్టుకొని, హ్యాట్స్ పెట్టుకొని బయటికి వెళ్తే మేబీ మనం నడుచుకుంటూ వెళ్ళిన అంబ్రిల్లా పట్టుకొని, లేకపోతే బైక్ మీద వెళ్ళిన సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్తే కొంచెం కళ్ళు తిరగడము, డైరెక్ట్ సన్ మన మీద పడకుండా ఉండడము, ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. పర్టికులర్గా పొలిటీషియన్స్ దగ్గరికి ఒకవేళ మనం వాళ్ళ డైట్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి టైం చాలా తక్కువగా ఉంటుంది. ఒక ప్లేస్ టు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళు జర్నీలోనే ఫుడ్ తినేస్తూ ఉంటారు. అంటే ఈజీ టు క్యారీ కూడా ఉండాలి. అప్పుడు ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారండి? ఈజీ టు ఫుడ్ అది ఏవైనా, అంటే ఈజీ టు ఫుడ్ అంటే మనకి బయట దొరికే ఫుడ్స్ కూడా ఈజీ ఫుడ్సే, కానీ హెల్దీ పోర్షన్స్లో తీసుకోవాలి అంటే కనుక మనకి బనానాస్ ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అండ్ దీంతో పాటు నట్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో కాంబినేషన్ ఆఫ్ గ్రెనోలాస్ ఉంటాయి కదా, మనకి ప్రోటీన్ బార్స్ వస్తున్నాయి. సో ఇది మీన్ వైల్ లైక్ ఎవ్రీ 2 అవర్స్కి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అంటే కూడా కష్టమే. సో వాళ్ళు ప్రచారాలు చేసే అప్పుడు కూడా ఇలాంటి ఫుడ్స్ కొన్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న బార్స్ తీసుకొని దాన్ని బ్యాలెన్స్డ్ మీల్ అంటే అన్ని న్యూట్రిషన్ లెవెల్స్ ఒకసారిగా వెళ్తాయి, ప్లస్ కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. దాంతోపాటు హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. సో హైడ్రేషన్లో ఎక్కువగా
స్మూతీస్ డే స్టార్ట్ చేయడమే స్మూతీస్ ఎక్కువ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. స్మూతీస్ అంటే మిల్క్ షేక్స్ కాదు, స్మూతీస్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విత్ ఫ్రూట్స్ నాట్ విత్ వెజిటేబుల్స్. అంటే ఎగ్జాంపుల్ మీరు కుకుంబర్ తీసుకోండి, దాంట్లో ఒక గ్రీన్ లీఫీ ఏదైనా కొరియాండర్ కానీ మింట్ లీవ్స్ కానీ యాడ్ చేసి దాంతో కొంచెం పెరుగు కొంచెం పాలు లేకపోతే ఉట్ట వాటర్తో అయినా ఇట్ వుడ్ బి ఓకే. ఒకవేళ ఇంకేమైనా ఎడిటివ్స్ యాడ్ చేయాలి అంటే గోఫర్ సాల్ట్ దాన్ షుగర్ ఎనీ షుగర్ సిరప్స్ కానీ కన్నా సాల్ట్ వుడ్ బి లిటిల్ బెటర్. సో ఇలాంటి వాటితో కొంచెం డే స్టార్ట్ చేస్తే బాడీ మెయింటైన్ అవుతుంది, హైడ్రేషన్ లెవెల్స్ ఎక్కువ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి స్మూతీస్ అండ్ మధ్యలో లెమన్ వాటర్ విత్ కుకుంబర్ అంటే ఉత్త నీళ్ళ వాటరే ప్లెయిన్ వాటర్ కాకుండా దాంట్లో కొంచెం చియా సీడ్స్ వేసుకొని కొంచెం లెమన్ స్లైస్ వేసుకొని రెండు మూడు కుకుంబర్స్ వేసుకొని లైక్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ డే మొత్తంలో 1-2 లీటర్స్ లోపల తాగుతూ ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఓవర్ హీట్కి మనకి థమ్స్అప్ కోలాస్ ఇలాంటి ఏరియేటెడ్ డ్రింక్స్ షుగర్ డ్రింక్స్ తాగాలని అనిపిస్తుంది. సో వాటికన్నా కంపేర్ చేస్తే స్పార్కిల్డ్ వాటర్ విల్ బి లిటిల్ బెటర్ కంపారిటివ్లీ. సో ఉత్త వాటర్ ఒకటే కాకుండా ఈ విధంగా కూడా మనం ఎలక్ట్రోలైట్స్ని పెంచుకోవచ్చు. అండ్ వీలుంటే బార్లీ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. బార్లీ వాటర్ మన బాడీలో టాక్సిన్స్ని తొందరగా బయటికి నెట్టేస్తుంది, మన బాడీలో వాటర్ అనేది ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సో సేమ్ వే మనకి రెండు విధాలుగా బెనిఫిట్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ బయట తిరుగుతున్న వాళ్ళే కాదు, మెయిన్గా చిన్నపిల్లలు ప్లస్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇది బార్లీ వాటర్. ఇంకా కోకోనట్ వాటర్ వాటర్ మెలన్ జ్యూస్ కానీ వాటర్ మెలన్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే కూడా వాటరీ వెజిటేబుల్స్ వాటరీ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే కూడా హైడ్రేషన్ కూడా బాగానే ఉంటుంది. ఎండకి తిరగడం వల్ల ఎక్కువగా వామిటింగ్స్ కానీ మైగ్రేన్ కానీ ఇలాంటి వాటి గ్రో అవుతూ ఉంటారు. సో అప్పుడు మనం వీటిని ఫుడ్తో ఏమైనా కంట్రోల్ చేయొచ్చు అంటారా? మనము యాక్చువల్గా హీట్ స్ట్రోక్ వామిటింగ్స్ నాజియా బయట తిరిగే వాళ్ళకి ఇది ఒక చిన్న ఇష్యూ ఎప్పుడు కూడా. సో వాటి గురించి కేర్ తీసుకోవడానికే మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. వీటిని అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్ కానీ అది మంచి అన్ని న్యూట్రిషన్ మీల్స్ లైక్ బ్యాలెన్స్డ్ మీల్స్తో ఉండాలి. ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, గ్రీసీ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ లైక్ బిర్యానీస్ హాట్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లైట్గా తీసుకొని లైక్ ఓట్స్ కానీ లేకపోతే ఎగ్స్తో బ్రెడ్తో ఉప్మా లేకపోతే లైట్గా ఇడ్లీ బాగా దోశలు పూరీలు బోండాలు ఫ్రైడ్ ఫుడ్స్ తింటే హీట్లో తిరిగే వాళ్ళకి అంత హెల్ప్ఫుల్ అవ్వదు. ఆటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట హీట్లో తిరిగితేనే మనకి హెడేక్స్ ఇవన్నీ కామన్. ఈ ఆయిల్ ఫుడ్స్ ద్వారా డైజెషన్ ప్రాబ్లం అయ్యి ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రెండు విధాలుగా తీసుకోలేము కాబట్టి కొన్నిసార్లు లైట్ ఫుడ్స్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ లంచ్కి కూడా రైస్ తీసుకోండి, రోటీ తీసుకోండి, సబ్జీ తీసుకోండి, లెట్ ఇట్ బి లిటిల్ లైట్. హెవీగా డంప్ చేసుకోవద్దు. హెవీగా డంప్ చేస్తే కూడా మనము మాట్లాడడం కష్టం, ఎస్పెషల్లీ క్యాంపెయిన్స్లో మీరు అన్నారు కదా. సో మీరు బిర్యానీ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా వెళ్ళి ఒక 1 hour తర్వాత మాలాగే ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి, నోట్లో నుంచి ఒక్క మాట రాదు. సో మేమే ఇక్కడ కూర్చొని ఇవ్వమంటే ఇవ్వలేకపోతున్నాము. ఇంకా తిరిగే వాళ్ళు అలాంటి ఫుడ్ తినరు కూడా. అండ్ దే విల్ మోస్ట్లీ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ క్యారీ చేయాలి వాళ్ళకి అనేది ఒక ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో వాళ్ళు ఉండే టీంలోనే దే విల్ హ్యావ్ గైడెన్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద సింపుల్ స్టెప్స్ దట్ దే కుడ్ ఫాలో. నైట్ కూడా నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకొని తొందరగా డిన్నర్ క్లోజ్ చేసుకొని ఒకవేళ మధ్యలో ఆకలి ఏమైనా వేస్తే ఒక గ్లాస్ పాలు లేకపోతే ఒక మకానా లాంటి ప్రోటీన్ ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ ఫిగ్స్ ప్రూన్స్ సో ఇట్లాంటివి తీసుకుంటూ మనం స్టమక్ని సెటిల్ చేసుకొని పెట్టుకుంటే లైట్ ఫుడ్తో నెక్స్ట్ డే కూడా మీ బాడీ ప్రిపేర్ అవుతుంది. ఈ ఫుడ్ తిన్నాక చాలా మందికి డ్రౌజీగా అనిపిస్తుంది, నిద్ర వచ్చేసేలా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు ఫర్దర్ స్పీచెస్ మీద కానీ వేటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో ఇలా డ్రౌజీనెస్ తగ్గడానికి అలా ఏమైనా టిప్స్ ఉంటాయా? డ్రౌజీనెస్ తగ్గాలి అంటే ఫస్ట్ హైడ్రేషన్. ఫుడ్ తినేది దట్స్ వాట్ ఎక్కువ రైస్ ఈటర్స్ అనుకోండి ఎక్కువ ఎక్కువ తినకుండా కంపల్సరీ అంటే మనకి స్టమక్ ఫిల్ అవ్వాలి. మనకు ఉండేది కొంచెం టైం ఆ టైంలో.
స్టమక్ ఫిల్ అవ్వాలి. స్టార్ట్ యువర్ ఫుడ్ విత్ సాలెడ్స్. సో సాలెడ్తో స్టార్ట్ చేసి మీరు ఏ కూర, ఏ పప్పు, ఎలాంటి నాన్ వెజిటేరియన్ కర్రీ తీసుకున్నా మీ స్టమక్ సాలెడ్స్తో హాఫ్ ఫిల్ అయిపోతుంది. సో యూ విల్ నాట్ ఓవర్ డూ. సో మనకి తిరిగేసి ఇప్పుడు ఇంట్లోనే ఉన్న వాళ్ళకి, బయట తిరిగేసి వచ్చిన వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది. మనం ఇంకొక 2-3 స్పూన్స్ కానీ అట్లా ఎక్కువ తినాలి అనుకుంటాము. సో తినే ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే సాలెడ్తో కనుక మీరు స్టార్ట్ చేసి కర్డ్తో ఎండ్ చేసి మధ్యలో ఫుడ్కి కొంచెమే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఇట్ మే బి టేస్టీ, ఇట్ మే ఆర్ నాట్, లైక్ ఎక్కువ గ్రీన్ లీఫే వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని, ఇట్ మే బి నాన్ వెజిటేరియన్, ఇట్ మే బి వెజిటేరియన్, ఇట్ మే బి దాల్, ఇట్ మే బి పనీర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొంచెం పోర్షన్లో కార్బ్స్ తీసుకొని ఎక్కువ పోర్షన్లో ప్రోటీన్ తీసుకొని మినిమం ఫైబర్స్ అండ్ మినిమం ప్రోటీన్ తీసుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇలాంటి డ్రౌజీనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. విమెన్ పొలిటీషియన్స్ కానీ లేకపోతే విమెన్, వర్కింగ్ విమెన్ ఇలాంటి వాళ్ళకి మెటబాలిజం మెన్తో కంపేర్ చేస్తే విమెన్ మెటబాలిజం డిఫరెంట్గా ఉంటుంది అంటారు, వీళ్ళకి తగ్గట్టుగా ఏమైనా టిప్స్ చెప్తారా న్యూట్రిషన్ బేస్డ్? సో మెన్ ఉమెన్ ఇద్దరు ఆల్మోస్ట్ ఇట్ బేస్డ్ ఆన్ దే వర్క్ అండ్ దేర్ మెటబాలిజం ఎక్కువస్. సో ఉమెన్ ఎక్కువగా ఏంటి అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళకన్నా కంపేర్ చేస్తే మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఫుడ్ తీసుకుని వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే వాటి కన్నా ఉమెన్ ఇంట్లో ఉండే వాళ్ళు తక్కువ ఉంటుంది. సో వీళ్ళు మెటబాలిజం రేట్ పెంచుకోవాలి అంటే ఎక్సర్సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఫుడ్లో కూడా పెరుగుతుంది బట్ స్ట్రెంగ్త్నింగ్ మినిమం ఎక్సర్సైజ్ ఉంటే కనుక దిస్ విల్ బి హెల్ప్ఫుల్. చిల్డ్రన్ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే ఈ స్పైసెస్ కానీ సాల్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఇష్టపడరు, మరి వీళ్ళకి ఏం డైట్ ఉంటుందండి? సో ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్ అనుకోండి, స్నాక్స్లోనే ఫస్ట్ పిల్లలకి మనం ఇబ్బంది ఎక్కువ చూస్తాము. వాళ్ళకి లంచ్లో అన్నం పెట్టి మళ్ళీ ఈవినింగ్లో రోటీ పెడితే కూడా వాళ్ళు తినరు. సో అలాంటి టైంలో టిక్కీస్, అంటే ప్రోటీన్ టిక్కీస్, యూ కెన్ మేక్ విత్ చిక్ పీస్ కానీ, యూ కెన్ మేక్ విత్ పీస్ కానీ, ఒక కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ విత్ వెజిటేబుల్స్ అండ్ ఒక చాట్ ఫామ్లో చేసేసి ఆయిల్ లేకుండా సాల్ట్ చేసి ఇలాంటిది ఒకటి పెట్టచ్చు. అండ్ ఇంకా చివిటాస్, మనం చిన్నప్పటి నుంచి తింటున్నాము, అది ఫ్రై కాకుండా అంటే మరమరాలతో చేసేవి, అటుకులతో చేసేది, ఇవి సాల్టెడ్ ఫామ్స్లో ఉంటాయి. దాంట్లో కూడా మనం కొంచెం పల్లీలు వేస్తాము, కొంచెం లైక్ రోస్టెడ్ చిక్ పీస్ ఇట్లాంటివన్నీ వేస్తాం కదా. సో ఇవి వేయడం వల్ల మినిమం ప్రోటీన్, లిటిల్ కార్బ్స్తో సో స్టమక్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. అదే మనం ఫ్రై చేసిన మర్మరాలు, సారీ ఫ్రై చేసిన చక్కెరలు ఇట్లాంటి ఫ్రైడ్ ఫుడ్స్, టూ మచ్ స్వీట్ ఫుడ్స్ పెడితే కనుక అంత హెల్ప్ఫుల్ అవ్వదు. సో పానీపూరీస్ అవాయిడ్ చేయండి. సో వైరస్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటున్నాయి, క్లెన్లీనెస్ ఉన్న చోటే తినండి. అండ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్స్ లైక్ స్పైసీ ఫుడ్స్, చాట్స్ ఉంటాయి కదా, అవి కూడా సమ్మర్లో అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ వింటర్ వచ్చినప్పుడు ఎప్పుడో ఒక్కసారి పర్వాలేదు, కానీ టూ మచ్ ఆఫ్ బటర్ ఫుడ్స్, టూ మచ్ ఆఫ్ స్పైసీ ఫుడ్స్ వల్ల కూడా మనకి హీట్, బాడీ స్ట్రోక్ వీటి వల్ల కూడా మనకి లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది హీట్ స్ట్రోక్ అవ్వచ్చు, మనం తీసుకున్న స్పైసీ ఫుడ్ మన బాడీ టెంపరేచర్ కంట్రోల్ లేక డైజెషన్ అవ్వక ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. పిల్లలు మనకి మాట విన్నారు, బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. సో వాటిని మనం అవాయిడ్ చేయలేము. ఇంటికి వచ్చాక చియా సీడ్స్తో ఇవ్వడము, లేకపోతే కుకుంబర్ని కట్ చేసి ఇవ్వడము, జ్యూస్ లాగా చేసి ఇవ్వడము, వాటర్మిలన్ జ్యూస్ ఇవ్వడము, లైక్ అండ్ సింపుల్ కేర్స్, దాంట్లో కూడా మిన్స్ యాడ్ చేసి ఇవ్వడము. సో ఒకవేళ పిల్లలు కాబట్టి లైట్గా హనీ, జాగరీ లాంటివి యాడ్ చేసి సిరప్స్ ఇవ్వచ్చు, బట్ మోస్ట్లీ పెద్దవాళ్ళు అయితే అవాయిడ్ చేస్తే మోర్ బెటర్. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఏది తిన్నా ఒక పట్టాన అరగదు, అలాంటి వాళ్ళకి ఏం ఫుడ్ సజెస్ట్ చేస్తారు? సో వాళ్ళకైతే ఉప్మా వన్ ఆఫ్ ద బెస్ట్, అండ్ అది కూడా గోధుమ రవ్వ ఉప్మా. సో గోధుమ రవ్వ ఉప్మా బాగా హెల్ప్ అవుతుంది. వీటితో పాటు ఓట్స్ కానీ ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ రోటీ కానీ బేస్డ్ ఆన్ దేర్ కల్చర్స్ తాల్పిట్స్ అని అంటాము, అంటే సొరకాయతో రొట్టెలు, బీరకాయతో కర్రీస్, వాటరీ వెజిటేబుల్స్, వాటరీ ఇంటేక్, సెమీ సాలిడ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా హెల్ప్ అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ వెండర్స్ కానీ లేకపోతే రోడ్ సైడ్ చిన్న చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా న్యూట్రిషన్ బేస్డ్ ఇలాంటి వాటికి అఫోర్డ్ చేయలేరు, వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండదు, కానీ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వక తప్పదు. మరి ఇలాంటి వాళ్ళకి చాలా లో బడ్జెట్ లో మీ అసలు ఏం డైట్ ఉండొచ్చు ఈ ఎండాకాలానికి సంబంధించి? ఫస్ట్ వన్ ఇస్ ద బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లెమన్ సోడా అండ్ కాంబినేషన్ ఆఫ్ షర్బత్స్ అంటాం కదా, సో ఫ్రెష్ మేడ్ అయితే బెటర్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఫుడ్ పరంగా వస్తే కనుక ఏదైనా రోస్టెడ్ ఫామ్లో, గ్రిల్డ్ ఫామ్లో విత్ లెస్ స్పైసెస్, హెల్దీ ఈటబుల్స్, సాలెడ్స్, సో ఈజీ సాలెడ్స్, ఈజీ చాట్స్, చాట్స్లో కూడా స్పైసెస్ లేకుండా లైక్ దహి, లైక్ పెరుగుతో చేసినవి, ఇలాంటివి ఉంటే కొంచెం ఈ ఈ టైంలో ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కొన్నిసార్లు జరగాల్సింది ఆపలేం, జరిగేది ఉంటే ఆపలేం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్రెడీ హీట్ వేవ్ కానీ ఇలాంటిది అటాక్ అయిన తర్వాత వాళ్ళని ఫస్ట్గా మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ అంటే ఫస్ట్ ఎయిడ్ టైప్లో ఫుడ్ బేస్డ్ ఏం చేయాలి, వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది? సో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా పెంచాలి. ఎలక్ట్రోలైట్స్ మనకి కోకోనట్ వాటర్లో అండ్ బార్లీ వాటర్లో ఫస్ట్ డే అంతా కొంచెం ఓన్లీ కర్డ్ రైస్ పైన, సమ్టైమ్స్ కర్డ్ రైస్ కూడా కంప్లీట్గా తినలేరు, మజ్జిగ ఇవ్వండి. సో డే మొత్తం 1-2 డేస్ మొత్తం లిక్విడ్స్ పైన ఉంచి సాల్ట్ తక్కువగా బాడీలోకి వెళ్ళి అండ్ షుగర్స్ కానీ కార్బ్స్ కానీ అరగడానికి ఏమీ పెట్టుకోకుండా ఎక్కువ హైడ్రేషన్ మీద ఉంటే 1-2 డేస్కి వాళ్ళకి వామిటింగ్స్, లూజ్ మోషన్స్, హెడేక్స్ స్లోగా తగ్గుతాయి. సో నెక్స్ట్ డే స్టార్ట్ చేయాలి ఫుడ్ అనేది అంటే కనుక ఇంకొక డే మొత్తం కర్డ్ రైస్ పైన ఉండడం. సో ఇంకొక రోజు కర్డ్ రైస్ పైన ఉండి అది మీకు స్టమక్ బాగానే ఉంటుంది, మీకు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొంచెం ఫుడ్స్ లైక్ ఉప్మాతో ఇవ్వడము, ఓకే ఓట్స్ కానీ ఇవ్వడము, ఒకవేళ కర్రీస్లో కూడా చూసి కారం తక్కువ ఉండి చూసి ఇట్లాంటివి ఇవ్వడము, డే డేకి 1-2 డేస్కి సెట్ అయిపోతే అండ్ స్లోగా నార్మల్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సమ్మర్లో ఎక్కువ మంది ఫుడ్ తినరు, ఆ ఫుడ్ ఫోబియా కొంతమందికి ఉంటుంది, నేను ఫుడ్ తినలేను, నాకు సమ్మర్ అంత నాకు ఇష్టం లేదు అని అంటారు. మరి ఇలాంటి వాళ్ళు మొత్తంగా ఫుడ్ అవాయిడ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? డేకి అంత బ్యాలెన్స్డ్ మీల్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉంటే కనుక పర్వాలేదు, ఏమీ కాదు. బట్ వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ విత్ మోర్ ఆఫ్ వాటర్ హైడ్రేషన్ కనుక ఉండి ఉంటే దెన్ దే విల్ నాట్ ఫీల్ టు ఈట్. బట్ తినేది ఒకసారైనా 2 సార్లైనా బాడీ కావాల్సిన మీల్ అంటే బ్యాలెన్స్డ్ మీల్ కంపల్సరీ, కొంచెం ప్రోటీన్, ఫైబర్ విత్ లిటిల్ విటమిన్స్ అండ్ లిటిల్ కార్బ్స్, మీ ఎనర్జీ తగ్గట్టు. అంటే మీరు బాగా బయట తిరిగి చేసేవాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువ ఫుడ్ అవసరం అవుతుంది. సో మీ బాడీకి అంత అవసరం లేదు, కొంచెమే తిని డే అంతా నేను సర్వైవ్ అవుతున్నాను, ఐఎమ్ హ్యాపీ, నాకు ఆకలి వేయట్లేదు, నా పొద్దున తినలేదు అని చెప్పి రాత్రి ఓవర్ డూ చేయడం, బయట తినడం ఇలాంటివి చేయకుండా ఉంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. రెడీ టు డ్రింక్ అని చెప్పేసి ఓఆర్ఎస్ఎల్ మనకు రెడీగా దొరుకుతుంది, చాలా మంది తాగేస్తారు. చాలా మంది ఎక్కువ ఎనర్జీ కావాలని ఎక్కువ ఒక 2-3 ప్యాకెట్స్ కూడా వాళ్ళు కన్స్యూమ్ చేస్తారు. సో ఇది మంచిదేనా? సమ్టైమ్స్ ఫుడ్స్ తినరు పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు ఫీవర్స్ వచ్చినా ఫుడ్ తినరు. అంటే ఫుడ్ తినరు, తిన్నది తినబుద్ధి కాదు, వాళ్ళకి అరగదు. సో వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ అంటే ఫుడ్ ఏదో ఒక ఎనర్జీ లాగా ఉండడానికి వాళ్ళకి కూడా డేకి 1-2 మాక్సిమం 3 వరకు దే గివ్ దిస్ ఓఆర్ఎస్ వాటర్స్ ఇట్లాంటివి. కానీ కమింగ్ పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే కనుక మనకి ఆ ఒక ఎలక్ట్రోలైట్స్ సరిపోతుంది, కానీ మనం ఫుడ్ ఈటర్స్ కదా. సో దాంతో పాటు 1 ఓఆర్ఎస్ సంథింగ్ సమ్ టైమ్ ఇట్ ఈస్ ఓకే. దాంతో పాటు ట్రై టు టేక్ లాట్ ఆఫ్ కోకోనట్ వాటర్. సో ఫుడ్ తినలేకపోతే ఆ టైంలో కోకోనట్ వాటర్స్ ఎక్కువ తీసుకోవడము, ఈ విధంగా కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఇట్ వుడ్ బి ఫైన్. థ్యాంక్ యూ దీప్తి గారు ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.